శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుండి కరోనాను జయించి 38 మంది డిశ్చార్జ్ అయ్యారు. శాంతిరామ్ జిల్లా కోవిడ్ హాస్పిటల్ నుండి 38 మంది డిశ్చార్జ్ అవుతున్నారని శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆసుపత్రి నోడల్ అధికారి శ్రీనివాసులు తెలియజేశారు. కోవిడ్ 19 వైరస్ ను జయించి శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుండి 38 మంది డిశ్చార్జ్ అయ్యారు. నంద్యాలకు చెందిన వారు 22 మంది, కోవెలకుంట్లకు చెందిన వారు ఇద్దరు, అర్ధవీడుకు చెందిన వారు ఒక్కరు, రాజంపేటకు చెందిన వారు ఒక్కరు, ఆస్పరికి చెందిన వారు ఒక్కరు, ఒరవకలకు చెందిన వారు ఇద్దరు, రుద్రవరంకు చెందిన వారు ఒక్కరు, వెలుగోడుకు చెందిన వారు ఒక్కరు, బనగారపల్లెకు చెందిన వారు 5 మంది, గడివేములకు చెందిన వారు ఒక్కరు, ప్రాణ్యంకు చెందిన వారు ఒక్కరు. మొత్తం 38 మంది డిశ్చార్జ్ అవుతున్నారని ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. శాంతిరామ్ కోవిడ్ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో అధికారులు చేర్పించిన 38 మందికి కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం 2 పర్యాయాలు కరోనా పరీక్షలు జరిపి నెగిటివ్ రావడం చేత డాక్టర్లు సిబ్బంది కృషితో ఆరోగ్యవంతులై అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో ఆనందంగా ఇంటికి వెళ్లారు 38 మంది కోవిడ్ విజేతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం డిశ్చార్జ్ అయిన కోవిడ్ బాధితులకు ఒక్కొక్కరికి 2000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి జమ అందించి 38 మంది కరోనా విజేతలను అభినందించారు అధికారులు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్